రాజధాని రైతుల అరెస్టులు, చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులకు బేడులు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు పరిధి అధ్యక్షుడు నోక్సాని బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వమే పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమానికి తెరతీసిందన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు. రైతులపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసు విత్డ్రా చేసుకుంటానని చెబితే పోలీసులు పట్టించుకోకుండా కక్షపూరితంగా దసరా రోజు రైతులను అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం 38,000 ఎకరాలు ఇచ్చిన రైతుల చేతులకు బేడీలు వేసి అవమానిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా రైతులు మక్కువని దీక్షతో ముందుకు సాగుతారన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు పోరాటం ఆగదని నోక్సాని బాలాజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు పరిధి అధ్యక్షురాలు రావుల పద్మజ, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, ఆళ్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ గత 300 రోజులు పైగా రాజధాని పరిరక్షణ కోసం కావాలని పోలీసు వారు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ బుక్ చేయటం, అంటే ఇక్కడ ప్రభుత్వానికి వేరే దురుద్దేశాలు ఉన్నాయి. రైతాంగం భూములు ఇచ్చినట్టు రైతులు గత 300 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే ఇవాళ 2వ రోజు మహాత్మా గాంధీ బొమ్మల దగ్గర కానీ లేకపోతే అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్ర రైతాంగం ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడుకుంటానికి, రాష్ట్ర చక్కదిద్దుకుంటానికి 3 రాజధానులు సరైంది కాదు, 1 రాజధాని ముద్దు, ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు, చాలా దుర్మార్గమైనటువంటిది చెప్పడానికి 500 రూపాయల కూలికి మనుషులు తీసుకొచ్చి 3 రాజధానులకు మద్దతుగా శిబిరం నిర్వహిస్తున్న క్రమంలో కృష్ణాపాలెంలోని దళిత రైతులు వాళ్ళని ఆపి, ఆటోల్లో వస్తున్న వాళ్ళని ఆపి ఇది పద్ధతి కాదని చెప్పి కోరినప్పుడు అక్కడ వైసీపీ ఎస్సీసీఎల్ నాయకుడు ఈపూరి రవి అనే వ్యక్తి ద్వారా ఒక కంప్లైంట్, ఒక సాధారణ కంప్లైంట్ ఇస్తే అతను అదే ఇంటి పేరు కలిగిన ఎస్సీల్ని వాళ్ళు ఎస్సీలా కాదా, ఈపూరి రవి ఎస్సీ మాదిగా అయినప్పుడు అదే ఇంటి పేరు కలిగిన ఈ దగాకోరు ముఖ్యమంత్రి ఈరోజు అమరావతికి 34,000 ఎకరాలు రైతులు వాళ్ళ యొక్క పొలాలని త్యాగం చేసి రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే ఒక సామాజిక వర్గానికి దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసి ఎంతోమంది కొన్ని వేల మంది దళిత రైతులు, బీసీ రైతులు, ఎస్టీ రైతులు కూడా ఆ అమరావతి ప్రాంతంలో రైతులు వాళ్ళు త్యాగం చేస్తే ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే అసలు సిసలైన నికార్స్ అయిన దళిత బడుగు బలహీన వర్గాల రైతులు అక్కడ ధర్నా చేస్తుంటే అమరావతి నెపంతో బీసీ ఎస్సీలని అక్రమ కేసులు బనాయించి బీసీ ఎస్సీలపై దుర్మార్గ చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దానికి ఉదాహరణగా నిన్న 7 రైతులను అరెస్ట్ చేస్తే 5 ఎస్సీ మాదిగ సామాజికం చెందిన వాళ్ళు, 1 యాదవ, 1 గౌడ సామాజికం చెందిన వాళ్ళు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన అంత నీచమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుందంటే దీనికైనా బీసీల పట్ల ఎస్సీల పట్ల వీళ్ళకున్న